Subscribe Anil Techy channel. For latest updates, click on the bell icon. Hi friends, welcome to Anil Techy channel. Today mana ee video lo AP pecet 2018 admissions. Okay, Acharya Nagarjuna University Guntur maniki Andhra Pradesh Physical Education Component Test 2018 maniki Nagarjuna University conduct chestundi. Ee university exam evaraithe rasaro evaraithe qualify annaro AP pecet 2018 మీకు అడ్మిషన్స్ కోసం వెబ్ కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి డేట్స్ రిలీజ్ చేశారు. డీటెయిల్స్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పిఈ సెట్, ఓకే, సర్టిఫికేట్స్ మీరు వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇక్కడ ఇచ్చారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాటు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఏపీ పిఈ సెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోరండం అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, కమ్ పాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, అలాగే ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, అలాగే మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 9th, అలాగే 9th to డిగ్రీ, ఓకే, స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఓకే, ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. అలాగే మీకు క్యాప్, ఎన్సిసి, మైనారిటీ కేటగిరీస్ సర్టిఫికేట్స్ కూడా, ఇఫ్ మీకు ఏదైనా క్యాప్ కానీ ఎన్సిసి కానీ మైనారిటీ అయితే మైనారిటీ సర్టిఫికేట్స్, మైనారిటీ సర్టిఫికేట్స్ అయితే ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్, ఎస్ఎస్సి టీసీ తీసుకోవాలి, అందులో కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ కూడా అక్కడ ప్లేస్ చేసి ఉండాలి. లేకపోతే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి మీ సర్టిఫికేట్ సైన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎవరైతే బీపీఎడ్ అండ్ డీపీ యూజీ డీపీఎడ్ చేయాలనుకుంటున్నారో, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ టూ కోర్సెస్కి ఇది అడ్మిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఎగ్జామ్ అవడం జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. కౌన్సిలింగ్ కోసం మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. నాన్ రీఫండబుల్ ఫీ 1000 రూపీస్ ఫర్ ఓసీబీసీ అండ్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓకే, ఇది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. http://apec.nic.in ఈ వెబ్సైట్లో మీరు కౌన్సిలింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇంకే వెబ్సైట్ మనకు ఫీ చేయడానికి ఆప్షన్ ఇంకెవరు లేదు. ఇంక మనకి 2-3 డేస్లో రావచ్చు. వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ఫీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అదే కౌన్సిలింగ్ ఫీ రిసిప్ట్ తీసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, కౌన్సిలింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే బిల్డ్ ఫర్ అడ్మిషన్స్ అంటే యూజీ డీపీఎడ్ ఆర్ బీపీఎడ్, ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ టూ కోర్సెస్కి. యూజీ డీపీఎడ్ అయితే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, బీపీఎడ్కి అయితే డిగ్రీ ఎలిజిబిలిటీతో ఈ ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ర్యాంక్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 6th August 2018 మార్నింగ్ 9 AMకి ర్యాంక్ నెంబర్ 1 to 700 అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ 1 PMకి 701 ర్యాంక్ నుంచి 1400 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సర్టిఫైడ్ వెరిఫికేషన్కి. వెబ్ ఆప్షన్స్ వీళ్ళు 6, 7 డేట్స్లో మీరు పెట్టుకోవాల్సి ఉంది. ఆగస్ట్ 6, 7 డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే 7 తారీఖు మార్నింగ్ 9 AMకి 1401 ర్యాంక్ నుంచి 2000 ర్యాంక్ వరకు, ఆఫ్టర్నూన్ 1 PMకి 2001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. వీళ్ళు 7th and 8th August ఈవినింగ్ 5 PM లోపు మీరు అబ్జర్వేషన్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 6, 7 మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. 6, 7 అలాగే 7, 8 మీకు అబ్జర్వేషన్స్ మీకు ఇచ్చిన డేట్స్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్కి. అలాగే మీకు యూనివర్సిటీస్ ఎక్కడ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఈ 3 ప్లేసెస్ మాత్రమే ఇచ్చాడు యూనివర్సిటీస్. వైజాగ్ 1, తిరుపతి, ఎస్వి యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. ఈ కాలేజెస్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎన్సిసి క్యాప్ వీళ్ళు అయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్ ఏంటంటే మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. ఓకే, ఎవరైతే క్యాప్ ఎన్సిసి కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఓకే, ఎవరైతే క్యాప్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు క్యాండిడేట్ హోస్ పేరెంట్స్ ఆర్ డొమైకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ డొమైకల్లో ఉన్న వాళ్ళు అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు క్యాప్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయండి? మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు కాలేజ్ ఎప్పుడు వచ్చినది అలాట్మెంట్ డీటెయిల్స్ మీకు 9th August 2018 ఈవినింగ్ 6 PMకి మీకు మొబైల్కి మెసేజ్ వస్తాయి. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.